नमस्ते ना पेरु राधिका तेलंगाना आविर्भाव दिनोत्सव शुभाकांक्षलतो मैत्री न्यूज़ की स्वागतम मुंदुगा मुख्यांशालु अंबरान नंटिना तेलंगाना आविर्भाव दिनोत्सव वेडुकलु करीमनगर पेद्दपल्ली जिल्ला केंद्रालो घनंगा उत्सवालु नगरंलो मेम फेमस टीम संदडी सिनेमा सक्सेस अवुतोंदन्न हीरो सुमंत प्रभास पदिना अन्नि कोर्टुल्लो जातीय लोक अदालत सद्विनियोगं चेसुकोवालनि न्याय सेवाधिकार संस्थ सूचना इक वार्तल विवरालु तेलंगाना आविर्भाव दिनोत्सव वेडुकलु घनंगा जरिगायी तेलंगाणालोनी जिल्ला केंद्रालो मंत्रुलु इतर मुख्य प्रजा प्रतिनिधुलु जातीय जेंडानु आविष्करिंची गौरव वंदनं स्वीकरिंचारु तेलंगाणा अमरवीरुल स्तूपं वद्द निवाळ्लु अर्पिंचिन नेतलु वारि त्यागालनु स्मरिंचुकुन्नारु शकटाल कलाकारुल प्रदर्शन स्टाल्स आकट्टुकुन्नायि करीमनगर जिल्ला केंद्रंलोनी पोलीस परेड ग्राउंड्लो राष्ट्र बीसी संक्षेम पौर सरफराल शाख मंत्री गंगुल कमलाकर् पेद्दपल्ली जिल्ला केंद्रंलो चीफ विप् भानु प्रसादराव जातीय जेंडानु आविष्करिंचारु करीमनगर जिल्लालो तेलंगाणा आविर्भाव दिनोत्सव वेडुकलु घनंगा निर्वहिंचारु तोलुत तेलंगाणा अमरुल स्तूपं वद्द राष्ट्र मंत्री गंगुल कमलाकर् इतर प्रजा प्रतिनिधुलु नायकुलु निवाळ्लर्पिंचि वारी सेवलनु स्मरिंचुकुन्नारु अनंतरं प्रोफेसर जयशंकर् सर् विग्रहानिकि पूलमालालु वेसि निवाळ्लर्पिंचारु करीमनगर पोलीस परेड ग्राउंड आविर्भाव वेडुकलु अधिकारिकंगा जरिगायि राष्ट्र बीसी संक्षेम पौर सरफराल शाख मंत्री गंगुल कमलाकर् जातीय जेंडानु आविष्करिंचारु अनंतरं पोलीसुलचे गौरव वंदनं स्वीकरिंचारु अनंतरं प्रजलनु उद्देशिंचि मात्लाडारु मंत्री गंगुल जोर नील वस्तुन कटमैसम मुझे कोटिल कोसी बोनमेती पाट नूर बतकम फोन को मेसेज रागाने वच्चे टिंगु टिंगु शब्द विनगाने रैतुल मुखालु प्रकाशिस्तुन्नायि रैतु बंधु पथकं द्वारा जिल्लालो 2018 नुंडि इप्पटि वरकु 181,908 मंदि रैतुलकु गानु 1,556.63 कोटि रूपायलु वारि खातालो जम चेयडं जरिगिंदि रैतु बीमा पथकं रैतुल कुटुंबालकु एनलेनि तीर्मानिस्तुन्नदि విధివశాత్తు ఏ రైతన్న మరణిస్తే మరణించిన నాటి నుండి 10 రోజుల్లోగా 5 లక్షల బీమా సొమ్మును ప్రభుత్వం అతని కుటుంబానికి అందజేస్తున్నది ఇందుకోసం నయా పైసా భారం రైతులపై వేయకుండా ప్రీమియం మొత్తాన్ని 100% ప్రభుత్వమే ఎల్ఐసి సంస్థకు చెల్లిస్తున్నది తెలంగాణ ప్రభుత్వం మాదిరిగా ఈ విధమైన రైతు బీమాను ప్రపంచంలో ఏ ప్రభుత్వం అందిస్తున్న దాఖలాలు లేదు బీమా మొత్తం పొందడం కోసం రైతు కుటుంబం దఫ్తరుకు పోవాల్సిన పని లేదు దరఖాస్తు ఇవ్వాల్సిన పని లేదు మధ్యవర్తుల ప్రమేయం అసలే లేదు करीमनगर జిల్లాలో రైతు బీమా పథకం ద్వారా ఆగస్టు 15 2018 నుండి ఇప్పటివరకు 2377 మంది రైతులకు గాను 118.85 కోట్ల రూపాయలను బీమా రూపంలో అందజేసి రైతు కుటుంబాలకు ఆర్థికంగా చేయూత కల్పించడం
జిల్లాలో 278411 ఫుడ్ సెక్యూరిటీ కార్డులు కలవు 566 రేషన్ షాపుల ద్వారా ప్రజలు ఉచిత పంపిణీ బియ్యం పంపిణీ చేయడం జరుగుతుంది అదే విధంగా జిల్లాలో 21 ఎల్పిజి గ్యాస్ ఏజెన్సీల నుండి సింగిల్ డబుల్ దీపం సిఎస్ఆర్ ఉజ్వల కనెక్షన్ ద్వారా తెలంగాణ రాష్ట్రం 9 ఏళ్లలో సాధించిన ప్రగతిని వివరించారు మంత్రి గంగుల కమలాకర్. ప్రజల ఆదాయ వనరుల పెరుగుదల, విద్య, వైద్య, ఉపాధి రంగాలలో సాధించిన ప్రగతిని గుర్తు చేసిన మంత్రి రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. సుపరిపాలనకు మానవీయ పరిమళాలను అద్దుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి సింహభాగంగా నిధులు వెచ్చిస్తున్నది. గత ప్రభుత్వాలు కంటి తుడుపుగా 200 రూపాయలు పింఛనిచ్చి తెలంగాణ ప్రభుత్వం ఆసరా పింఛన్ కింద ఇచ్చే మొత్తాన్ని 200 నుంచి 2016 రూపాయలకు పెంచింది. దివ్యాంగులకు 3016 రూపాయలు పెంచింది. ప్రజల కష్టాలేట ప్రభుత్వం కనుక మేనిఫెస్టోలో పేరుకనక పోయినా, ఎవరూ డిమాండ్ చేయకపోయినా, బీడీ కార్మికులకు, ఒంటరి మహిళలకు, ఫైలేరియా బాధితులకు, డయాలసిస్ పేషెంట్లకు సైతం 2016 రూపాయల పింఛన్ నెలనెల అందజేస్తున్నది. కరీంనగర్ జిల్లాలో ఏప్రిల్ 23 వరకు 1,41,344 మంది లబ్ధిదారులకు రూపాయలు 3,086.6 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది. స్వతంత్ర భారతదేశంలో దళిత జాతి నేటికి అంతులేని వివక్షకు, దాడులకు గురవుతూనే ఉన్నది. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ కృషి ఫలితంగా దళితుల జీవితాల్లో కొంతమేరకు వెలుతురు ప్రసరించింది. కానీ ఆ ప్రయత్నాన్ని దేశ పాలకులు ముందుకు తీసుకోలేకపోయారు. ఫలితంగా నేటికి దళిత వాడలు వెనుకబడుతనానికి, పేదరికానికి చిరునామాలుగానే ఉండిపోయినాయి. అనగారిన దళిత జాతి సమగ్ర అభ్యుదయం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రవేశపెట్టిన విప్లవాత్మక పథమే ఈ దళిత బంధు. దళిత జాతి సశక్తితో, స్వావలంబనతో జీవించాలన్న బలమైన సంకల్పంతో ముఖ్యమంత్రి గారు ఈ పథకాన్ని రూపొందించారు. చరిత్రలో మునుపెన్నుడు లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నది. దళిత బంధు సాయం వారి కుటుంబాలని ఆర్థికంగా బలోపేతం చేయడమే కాకుండా ఆ సంపద సామాజిక పెట్టుబడిగా మారి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలపడడానికి తోడ్పడింది. తెలంగాణ అమరుల కుటుంబాలను ఘనంగా సత్కరించారు. తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన కుటుంబాలను ఘనంగా సన్మానించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పరేడ్ గ్రౌండ్లో శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది. వ్యవసాయం, మిషన్ భగీరథ, విద్య, వైద్యం, మున్సిపల్, సంక్షేమం వివిధ శాఖల శకటాలు ప్రదర్శించారు. ప్రభుత్వ పథకాలను వివరిస్తూ ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఇందులో వ్యవసాయ శాఖ మొదటి, దళిత బంధు రెండవ బహుమతికి ఎంపికయ్యాయి. కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత ఉంటుంది. ఇప్పటి వరకు 357 మనది. అందుకనే ఈ రోజు రైతులు లింగాకర్షక గుట్టల వాడకం, రైతు బీమా పంపిణీ, రైతు వేదికలు, అదేవిధంగా అత్యంత ప్రతిష్టాత్మకమైన దేశంలోనే రైతు బీమా పథకాన్ని చేపడుతూ రైతులకు అండదండగా నినాదంతో మన శిఖరం ముందుకొస్తుంది. 704 కోట్లకు చేరుకున్నది. అలాగే వృద్ధాప్య తర్వాత శిఖరం రావాలి. దయచేసి అంగన్వాడీ టీచర్ల ద్వారా ఆరోగ్య రక్షణ కార్యక్రమాన్ని చేపడుతూ ఆరోగ్యండి, మంచి పౌష్టిక ఆహారం, పాలు, కోడిగుడ్డు, అదేవిధంగా బాలికలకు అండగా నిలుచున్నారు. పిల్లలకు ఆనందంగా ఆటపాటలతో విద్య నేర్పిస్తూ ఉన్నారు. మహిళలు, పిల్లలు, తెలంగాణలో ఉన్నటువంటి జాలర్లు అందరూ కూడా మన దగ్గరే, మన చెరువులలోనే ఒక భగీరథుడు తీసుకొచ్చిన శాఖ కలిసి కూడా కలిసి కట్టుగా వ్యవసాయం చేసుకో విమర్శలు, ఏకరూప స్వాగత తోరణాలు, నిజంగా ఎక్కడైనా కానీ రైతులకు అండగా ఉన్నామనేటువంటి చెప్పేటువంటి విధంగా సాగుతున్నటువంటి వ్యవసాయ సేవలు నిజంగా అత్యద్భుతమైనటువంటి వారి యొక్క సేవలు. తెలంగాణ రాష్ట్ర విపత్తు స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ వల్ల తీసేటువంటి సేవలు అత్యద్భుతమైనటువంటి పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను పరిశీలించారు మంత్రి గంగుల.
పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన వెపన్స్ బాంబ్ స్క్వాడ్స్ ప్రదర్శనను తిలకించారు. వివిధ రకాల గన్స్ ను పరిశీలించి వాటి వినియోగం అడిగి తెలుసుకున్నారు. ఆయిల్ ఫామ్, చేనేత, మస్త్య, ఇతర శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆయన పరిశీలించారు. ఈ వేడుకల్లో జెడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్, సిపి సుబ్బారాయుడు, ఎమ్మెల్యేలు రసమయ్య బాలకిషన్, సుంకె రవిశంకర్, అదనపు కలెక్టర్లు గరిమ అగర్వాల్, లోకల్ బాడీస్ శ్యాం ప్రసాద్ లాల్, సంయుక్త కలెక్టర్ నవీన్ నికోలస్, ట్రైనీ కలెక్టర్ లెనిన్ వత్సల్ టోపో, నగర మేయర్ వై సునీల్ రావు, సుడా చైర్మన్ జీవి రామకృష్ణారావు, అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్సీ భానుప్రసాదరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన ఆయన జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. తెలంగాణలో సాధించిన విజయాలను వివరించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. తొలుత అమరవీరుల స్తూపం వద్ద ప్రభుత్వ చీఫ్ విప్ భానుప్రసాదరావు, ఇతర ప్రజా ప్రతినిధులు నివాళులర్పించారు. అనంతరం సమీకృత సముదాయంలో భానుప్రసాదరావు జెండాను ఆవిష్కరించి గీతాలాపన చేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. పెద్దపల్లి జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు ప్రభుత్వ చీఫ్ విప్ భానుప్రసాదరావు. విద్య, వైద్యం, ఉద్యోగ, ఉపాధి, విద్యుత్, తాగుసాగునీరు, ఇతర రంగాలలో తెలంగాణ అభివృద్ది సాధించి దేశానికే రోల్ మోడల్గా నిలిచిందని కొనియాడారు. ఈ సందర్భంగా విద్యార్థుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కోరుకంటి చందర్, ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ బుట్టా మధు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్, జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ, అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, దీపక్ కుమార్, డీఐజీ రమేష్ నాయుడు, డీసీపీ వైభవ్ గైక్వాడ్, జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. చేయాలనే ఉద్దేశంతో 97148 మంది రైతులకు 408,13,00,000 పైగా సొమ్మును రుణమాఫీ చేశాం. వ్యవసాయ యాంత్రీకరణ దిశగా యంత్రలక్ష్మి పథకం కింద జిల్లాలోని 11,244 మంది రైతులకు 18,97,00,000 రూపాయల సబ్సిడీతో 374 ట్రాక్టర్లను, 10,870 ఇతర యంత్ర పనిముట్లు పంపిణీ చేశాం. ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ శాఖ కరీంనగర్లో మేం ఫేమస్ మూవీ టీం సందడి చేసింది. నగరంలోని శ్వేత హోటల్లో హీరో సుమంత్ ప్రభాస్ మీడియాతో మాట్లాడారు. కొత్త నటులతో పాటు కొత్త టెక్నీషియన్స్తో నిర్మించిన సినిమా సూపర్ హిట్ కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. 6 రోజుల్లో 6 కోట్ల కలెక్షన్ రావడం సంతోషంగా ఉందన్నారు. ఈ రోజు ముక్తా శ్రీనివాస్ థియేటర్లో 7:10 ఫ్రీ షో వేస్తున్నట్లు తెలిపారు. తమను ఇంతగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో హీరో హీరోయిన్లు షార్యా, సిరిరాశి, మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ్ నాయక్, ప్రొడ్యూసర్ శరత్ చంద్ర, నటులు పాల్గొన్నారు. ఈ సినిమా ఒక 45 నుండి 50 మంది విత్ టెక్నీషియన్స్ కలిపి మొత్తం కొత్త వాళ్ళతో చేసినాం అన్నది ఈ సినిమా. అసలు కొత్త వాళ్ళని చూడడానికి ఎవరన్నా వస్తారా, అసలు ఏంది పరిస్థితి అన్న డౌట్ ఉండే మాకు. కానీ నిజంగా ఆ డౌట్ని మొత్తం తీసేసి మేము ఈ రిలీజ్ అయిన 5-6 రోజుల్లోనే 5 కోట్ల+ కొట్టడం మా సినిమా నిజంగా మాకు చాలా మంచిగా అనిపిస్తుంది. అంటే ప్రజలందరూ ఈ సినిమాని ఆదరిస్తారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. అంటే ఈ సినిమా అజెండానే, ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు మేము అనుకున్న లైనే, యూత్ అందరినీ ఎంకరేజ్ చేయాలి, దమ్దమ్ చేయొద్దు అని ఒక డైలాగ్ ఉంటుంది. ఆ ఇంటెన్షన్తో స్టార్ట్ చేసినాం. యూత్ అందరూ, ఏ యూత్ అయినా, ఎక్కడి యూత్ అయినా, లైఫ్లో స్పీడ్ బ్రేకర్లను చూసి డెడ్ ఎండ్ అనుకోవద్దు. నువ్వు చేసేది ఏ పనైనా సరే కొడితే ఫేమస్ అయిపోవాలనే జోన్లోనే ఈ సినిమా చేసినాం. ప్రతి ఒక్కరికి మోటివేషన్ తీసుకొచ్చే సినిమా. అండ్ ఫ్యామిలీతో కూర్చొని ఫన్తో చూసే మీరందరూ నిజంగా, మేము మా కొత్త వాళ్ళ సినిమా మన కరీంనగర్ మొత్తం మీ ద్వారా స్ప్రెడ్ చేయాలని కోరుకుంటున్నాం అన్న. ఇంకా చాలా మంది ఈ సినిమా మీ ద్వారా చూడాలని కోరుకుంటున్నాం. సంబంధించిన వాళ్ళు మా టీంలో చాలా మంది ఉన్నారు. అండ్ మా ఈ అందమైన సినిమా, ఇంత బ్యూటిఫుల్ లొకేషన్ ఉన్న సినిమా కూడా కరీంనగర్ నుండి వచ్చింది కాబట్టి వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ తాడిజర్రి విలేజ్ సతీష్ గారు, మీ
బెస్ట్ విలేజ్ అండి అది. నేను మా విలేజ్కి వెళ్ళి దగ్గర దగ్గర 10 సంవత్సరాలు అవుతుందేమో, వెళ్ళడమే కుదరలేదు నాకు ఇప్పుడు. దాని అంటే అరే ఇంత బాగుంది ఏంటి, ఇదేదో నా సెకండ్ ఇల్లు లాగా, నాకు ఇంకో ఊరుంది నాకు అన్నట్టు ఆ ఫీలింగ్ వచ్చింది. అండ్ కరీంనగర్లో ఇక్కడ ప్రజలందరూ మమ్మల్ని ఎంత ఆదుకున్నారంటే, ఇండ్లలో పిలిచి ఫుడ్ ఇచ్చేవాళ్ళు, జామకాయలు దింపు ఇట్లా ప్రతి ఒక్కటి ఎవ్రీథింగ్ ఇలా మమ్మల్ని హార్ట్ఫుల్గా తీసుకున్నారు. అంతా చూసి మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కడుపులు నిండిపోయినాయి. కానీ ఇలా హైదరాబాద్లో కూర్చొని సెలబ్రేట్ చేయడం కాదు, అందరితో కలిసి సెలబ్రేట్ చేద్దాం, ఒక్కొక్క ఊరికి వెళ్ళి సెలబ్రేట్ చేద్దాం, ఒక్కొక్క టౌన్కి వెళ్ళి సెలబ్రేట్ చేద్దాం అని చెప్పి ఇట్లా యూత్ టూర్ అని ఒకటి స్టార్ట్ చేసి మేము ఫస్ట్ నిన్న నిజామాబాద్కి వెళ్ళామన్నమాట. అక్కడ రెస్పాన్స్ చూసి పిచ్చెక్కిపోయింది మాకే. అంటే జరిగే విషయాల్ని చూపించేది ఈ సినిమా చూసిన చాలామంది వేరే కంట్రీస్లో కానీ ఊర్ల నుంచి వచ్చేసి సిటీలో ఉంటున్న వాళ్ళు కానీ మాకు మెసేజ్ చేసి, అన్న మేము మా ఊరికి వెళ్ళినట్టుంది, మా ఊర్లో కలిసినట్టుంది, మళ్ళీ మా పాత రోజులు గుర్తొచ్చినాయి, మాకు మా ఊరిని చూపించినందుకు థ్యాంక్ యూ అని చెప్పి చాలామంది చెప్తున్నారు. ఇందులో ఒక లిరిక్ ఉంటుంది ఏంటంటే, నీ నీ జేబులో నీ చేతిలో రూపాయి లేదు, నీ జేబులో ఏ పని లేదు, చింతపడకు ఛాతిలో కండ ఉంది కదా అని. అంటే ఈ సినిమా ఉండేది కూడా అట్లనే అనమాట, నీకు ఎన్ని ట్రబుల్స్ వచ్చినా ఎన్ని హర్డిల్స్ వచ్చినా నువ్వు ఫేమస్ అవ్వాలి అని చెప్పి ఉంటుంది. ఫేమస్ అవ్వాలంటే ఒక సెలబ్రిటీ అవ్వాలి అట్లా కాదన్న, ఒక 10 మందిలో మంచి అనిపించుకోవడమే. కాంగ్రెస్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. కరీంనగర్ డీసీసీ ఆఫీసులో జాతీయ జెండాను ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆవిష్కరించారు. అనంతరం బైక్ ర్యాలీ నిర్వహించారు. సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్రెడ్డి ఆధ్వర్యంలో నగరంలోని తెలంగాణ చౌరస్తాలో సోనియాగాంధీ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా సోనియాగాంధీ చేసిన కృషిని గుర్తు చేశారు. టీపీసీసీ పిలుపు మేరకు జిల్లా నగర కమిటీల ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. కరీంనగర్ తెలంగాణ చౌరస్తాలో సిటీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీకి పాలాభిషేకం చేశారు. టీపీసీసీ సభ్యులు, సిటీ కాంగ్రెస్ అధ్యకులు కోమటిరెడ్డి నరేందర్రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రాలో నష్టం జరుగుతుందని తెలిసి కూడా పట్టుబట్టి తెలంగాణ బిల్లు ఆమోదం పొందేలా కృషి చేశారని గుర్తు చేశారు. ఆమెకు కృతజ్ఞతగా కాంగ్రెస్ పార్టీ నగరంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే స్థానిక పాలకులు ఉదయం 6 గంటలకే మున్సిపల్ సిబ్బందిచే తొలగించడం బాధాకరమన్నారు. అధికారులను నిలదీయడంతో తిరిగి ఏర్పాటు చేయించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎండి తాజ్ బానోదు శ్రావణ్ నాయక్, కొర్వి అరుణ్ కుమార్, సమద్ నవాబ్, సయ్యద్ అఖిల్, లింగంపల్లి బాబు, గుండాటి శ్రీనివాసరెడ్డి, గడ్డం విలాస్రెడ్డి, నీహాల్ అహ్మద్, జీడి రమేష్, ఎండి చాంద్ పాల్గొన్నారు. ఎంతో మంది యువకులు తెలంగాణ కోసం బలిదానం చేస్తూ ఉంటే చెల్లించిపోయినటువంటి సోనియాగాంధీ, మరి ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీకి నష్టమైనా పర్లేదు, మరి తెలంగాణలో తెలంగాణ యొక్క ప్రజల ఆకాంక్ష నెరవేర్చాలనేటువంటి ఉద్దేశంతో పార్లమెంట్లో బిల్లు పెట్టడానికి అన్ని పక్షాలను ఒప్పించి పట్టుబట్టి తెలంగాణ ఇప్పించినటువంటి ఘనత తల్లి సోనియమ్మది. ఈరోజు మరి వారి ఆకాంక్షలు కాంగ్రెస్ పార్టీ వలనే సాధ్యం, వారి ఆకాంక్షలను నెరవేర్చడానికి మరి ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు తీర్చకపోవడం బాధాకరం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. సోనియాగాంధీ గారు లేకపోతే తెలంగాణ వచ్చేదా? ఒకసారి ఈ బీఆర్ఎస్ నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ గుండె మీద చేసుకుని చెప్పాలని చెప్పి చెప్తా ఉన్నాం. సోనియాగాంధీ గారి వల్లనే తెలంగాణ సాధ్యమైంది. ఈరోజు మరి తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరింది, కానీ ప్రజల యొక్క మరి ఏదైతే నీళ్లు, నిధులు, నియామకాలు వాటి గురించి పోరాటం చేసినటువంటి ఆకాంక్షలు నెరవేరకపోవడం బాధాకరం అని మరొకసారి తెలియజేస్తూ, తల్లి సోనియమ్మ తెలంగాణ ఇచ్చినందుకు కృతజ్ఞతగా ఈరోజు వారి చిత్రపటానికి నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం జరిగింది. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గ్రామ, మండల, జిల్లా కేంద్రాల్లో జాతీయ జెండాలు రెపరెపలాడాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు, ఆయా పార్టీల నేతలు జాతీయ జెండాను ఎగురవేసి రాష్ట్ర అవతరణ వేడుకలను నిర్వహించారు. కరీంనగర్ మున్సిపల్ ఆఫీసులో మేయర్ సునీల్ రావు, తిమ్మాపూర్ మండల క్యాంపు ఆఫీస్ ఎదుట ఎమ్మెల్యే రసమయ్య బాలకృష్ణ జాతీయ జెండాను ఆవిష్కరించారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట జాతీయ జెండాను ఆవిష్కరించారు మేయర్ యాదగిరి సునీల్ రావు. జాతీయ గీతాన్ని ఆలపించిన అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నగర ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు మేయర్ సునీల్ రావు. సీఎం కేసీఆర్ కృషితో నగరం అన్ని రంగాల్లో అభివృద్ది చెందుతోందని కొనియాడారు. ఈ వేడుకలో డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపరణి, మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్, కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు. Aare Bharat Ki Jai.
ప్రతినిధుల ద్వారా పట్టణ ప్రగతి కార్యక్రమం ప్రారంభించి ఇప్పటి వరకు మరి దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మరి పట్టణ ప్రగతి ప్రారంభించిన తర్వాత కరీంనగర్ నగరపాలక సంస్థకు ఇప్పటి వరకు 75 కోట్ల 33 లక్షల రూపాయల నిధులు రావడం జరిగింది. దీని నుంచి చాలా వరకు కూడా పనులు ప్రారంభించిన చాలా వరకు కూడా పనులు పూర్తి చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా మరి 2 ఇంటిగ్రేటెడ్ విజయనగరం మార్కెట్లు 15 కోట్ల 80 లక్షల రూపాయలతోటి నిర్మాణంలో ఉన్నాయి. అంతేకాకుండా అమృతవర్షిని బ్రహ్మాండమైన ఆడిటోరియం నిర్మాణం 12 కోట్ల 75 లక్షలతో నిర్మాణ దశలో ఉన్నది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. మహాత్మానగర్ క్యాంప్ ఆఫీసులో జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్. తహసీల్ కార్యాలయంలో తహసీల్దార్ కోడం కనకయ్య, ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ కేతిరెడ్డి వనితా దేవేందర్ రెడ్డి, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ ప్రమోద్ రెడ్డి, ఆర్టీఏ కార్యాలయంలో మామిండ్ల చంద్రశేఖర్, ఎస్ఆర్ఎస్పీ కార్యాలయంలో ఈఎన్సీ శంకర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఎల్ఎండీలో టీఎన్జీఓ ఆధ్వర్యంలో అమరవీరుల స్తూపం వద్ద అమరులకు నివాళులు అర్పించారు. ఈ నెల 7, 8 తేదీలలో నిర్వహించే సాగునీటి దినోత్సవం జరుపుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ లాగల వీరారెడ్డి, రాష్ట నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, సర్పంచి జక్కని శ్రీవాణి రవీందర్, ఉప సర్పంచి మడుపు శ్రీనివాసరెడ్డి, నాయిని వెంకటరెడ్డి, ఎంపీడీఓ రవీందర్ రెడ్డి, ఆత్మా కమిటీ చైర్మన్ పాషం అశోక్ రెడ్డి, ఎస్ఈ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. 22వ తారీఖు నుండి 22వ తారీఖు వరకు ఘనంగా ఉత్సవాలు జరపాల ప్రతి డిపార్ట్మెంట్ అని అనౌన్స్ చేసిండ్రు. దానికి అనుగుణంగానే మనము మా ఇరిగేషన్ శాఖకు 7వ తారీఖు నాడు 8వ తారీఖు నాడు మాకు అసైన్ చేసిండ్రు. 7వ తారీఖు రోజు ఇరిగేషన్ డే, సాగునీటి దినోత్సవం కాన్స్టిట్యుయెన్సీ వైజ్ నియోజకవర్గం వారిగా చేసుకుంటూ మన కరీంనగర్ జిల్లాలో ఉన్న నియోజకవర్గాలు, మంత్రివర్యులు మరియు ఎమ్మెల్యే గౌరవ ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులతోటి 1000 మందితోటి ఘనంగా జరిపి అవి మన ప్రభుత్వము సాధించిన విజయాలు గతంలో ఏ విధంగా ఉండే ఇప్పుడు ఏ విధంగా అయినా అన్నది ప్రతి వాళ్లకు తెలియజేయాలి. రైతు సోదరులకు ఏ విధంగా కాళేశ్వర ప్రాజెక్టు వలన ఉపయోగపడింది, ఏ విధంగా గ్రౌండ్ వాటర్ డెవలప్ అయింది, పంటలు ఏ విధంగా అభివృద్ధి చెందినవి, మత్స్యకారు ఏ విధంగా గతంలో ఇప్పుడు ఎట్లా వచ్చింది, ఆదాయం ఎట్లా అయింది, అందరూ ఏ విధంగా ఉన్నారు, పంటలు ఏ విధంగా చేసుకుంటున్నారు, మన దీని కాలశ్రమ ఫలితాలు ఏ విధంగా. కరీంనగర్లో క్రిస్టియన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రార్థనలు జరిగాయి. తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద, తెలంగాణ చౌరస్తా వద్ద ప్రార్థనలు చేశారు ఫాస్టర్లు. కేక్ కట్ చేసి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో అన్ని వర్గాల వారు క్షేమంగా ఉండాలని ప్రార్థనలు చేసినట్లు వారు తెలిపారు. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు క్రిస్టియన్లపై చేసిన ఆరోపణలను ఖండించారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫాస్టర్స్ క్రిస్టఫర్, దయాకర్, అబ్రహం, జయరాజ్, ప్రేమ్ కుమార్ పాల్గొన్నారు. మేమందరం కలిసి ఈరోజు తెలంగాణ ఉత్సవాలు చేసుకుంటున్నాం. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా చేసుకున్నాం. ఈ ఘనమైన సంతోషమైన సందర్భంలో మేముంటున్న తరుణంలో ఆదిలాబాద్ జిల్లా సోయం బాపురావు గారు, ఎంపీ గారు, ఆయన మాట్లాడిన మాటలను బట్టి మేము చాలా బాధపడుతున్నాం, చింతిస్తున్నాం. మరి మతోన్మాద సంబంధమైనటువంటి మరి ఆలోచనలు కలిగినటువంటి వారు దీనివల్ల ఏదో జరిగిపోతుందని చెప్పి మరి వ్యర్థమైనటువంటి మాటల చేత ఆ యొక్క మతాలను కులాలను రెచ్చగొట్టేటువంటి స్థితిలో మాట్లాడుతూ ఉన్నారు. మొన్నటికి మొన్న ఆదిలాబాద్ డిస్టిక్లో ఉన్నటువంటి ఎన్పీ స్వయం బాపురావు గారు కూడా బుల్లెట్లు దించుతానని మాట్లాడాడు. ఇది గొప్ప మరి ఒక సెన్సేషన్ అయినటువంటి విషయము. నగరంలో బీఆర్ఎస్ మైనార్టీ సెల్ ఆఫీసులో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా సయ్యద్ నయీం మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో తాము సైతం పాల్గొన్నామని తెలిపారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు సయ్యద్ మూలా హసన్ సాబ్, ఎండి ఇమ్రాన్, ఎండి మాజిద్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ అనేది తెలంగాణ అమర వీరుల త్యాగాల ఫలితమే. కేసీఆర్ గారి అమర నిరహార దీక్ష ఫలితమే తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ రాష్ట్ర సమితి శ్రేణుల శ్రమ ఫలితమే తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ ఉద్యమకారుల ఉద్యమ పోరాటాల ఫలితమే తెలంగాణ రాష్ట్రం. ఎన్నో విధాలుగా కేసీఆర్ గారు రాజకీయ చాణక్యంతో అందరికీ ఏకం చేసి తన ప్రాణాలతో చెలగాటం ఆడి తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా కేసీఆర్ గారు తెలంగాణ తీసుకొచ్చారు.
ఈ నెల 10న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అన్ని కోర్టుల్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వెంకటేష్. కరీంనగర్ జిల్లా కోర్టులో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇందులో రాజీ పడదగిన క్రిమినల్ సివిల్ కేసులు, చెక్ బౌన్స్ మోటార్ వెహికల్ చట్టానికి సంబంధించిన పెండింగ్ కేసులు ఇందులో పరిష్కరించుకునే అవకాశం ఉందని తెలిపారు. లోక్ అదాలత్ ద్వారా పరిష్కారమైన కేసులకు పైకోర్టుకు అప్పీల్ చేసుకునే వీలు ఉండదని, ఆర్థిక వెసులుబాటు ఉంటుందని తెలిపారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లా కోర్టు ఆవరణలో, అదేవిధంగా హుజూరాబాద్ కోర్టు ఆవరణలో జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఢిల్లీ మరియు తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ హైదరాబాద్ వారి ఆదేశానుసారము జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కరీంనగర్ వారి ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాలోని అన్ని కోర్టులలో 10/6/2023 నాడు జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుంది. ఈ జాతీయ లోక్ అదాలత్లో రాజీపడదగిన క్రిమినల్ కేసులు, సివిల్ దావాలు, కుటుంబ తగాదాలకు సంబంధించిన కేసులు, చెక్ బౌన్స్ కేసులు, మోటార్ వెహికల్ చట్టానికి సంబంధించిన కేసులు, బ్యాంక్ కేసులు మరియు చిట్ ఫండ్ కేసుల ఇరుపక్షాలను సమ్మతితో పరిష్కరించబడను. కావున కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని, తేదీ 10/6/2023 నాడు జాతీయ లోక్ అదాలత్లో మీ యొక్క కేసులను పరిష్కరించుకోగలరని కోరుతున్నాను. ఈ జిల్లాకు సంబంధించి 21,869 కేసులు పెండింగ్ ఉన్నాయి. అందులో 1491 కేసులు ఐడెంటిఫై చేశాము. అందులో 1491 కేసులో కూడా నోటీసెస్ ఇష్యూ చేశాము. కరీంనగర్ జిల్లా మానకొండూరు డివిజన్ ఆత్మ కమిటీ చైర్మన్ పాషం అశోక్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. క్యాంపు కార్యాలయంలో అశోక్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపి శాలువాతో ఘనంగా సత్కరించారు ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్. అలాగే కేడీఆర్ యువసేన ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం బీఆర్ఎస్ రాష్ట నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీపీ కేతిరెడ్డి వనితా దేవేందర్ రెడ్డి, వైస్ ఎంపీపీ లాగల వీరారెడ్డి, మహాత్మానగర్ సర్పంచ్ జక్కని శ్రీవాణి రవీందర్, ఎంపీటీసీలు పాషం తిలక్ ప్రియా, ఉప సర్పంచి మడుపు శ్రీనివాసరెడ్డి, బీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షులు దుండ్ర రాజయ్య, ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ ఇన్ఛార్జి నాయిని వెంకటరెడ్డి, రెడ్డి సంఘం అధ్యక్షులు ఎడ్ల ప్రభాకర్ రెడ్డి, కేడీఆర్ యువసేన అధ్యక్షులు వావిలాల విజయరెడ్డి పాల్గొన్నారు. నిరుపేద వివాహానికి పుస్తలు మట్టెలు అందించి ఆ కుటుంబ పెద్దగా నిలిచారు సర్పంచి. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గట్టుబూత్కూర్లో మేరుగు ప్రవళిక వివాహానికి ఆ గ్రామ సర్పంచి జయపాలన్న మిత్రమండలి సభ్యులు కంకణాల విజయేందర్ రెడ్డి దంపతులు హాజరై పుస్తలు మట్టెలు అందించి ఆశీర్వదించారు. ప్రవళిక తండ్రి పరశురాం గౌడ్ కొద్ది సంవత్సరాల క్రితం మృతి చెందారు. ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుందని ప్రవళిక వివాహంని పురస్కరించుకుని సర్పంచి కంకణాల విజేందర్ రెడ్డి పుస్తలు మట్టెలు అందించడం పట్ల బంధువులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మిత్రమండలి సభ్యులు కంకణాల మల్లారెడ్డి, బుర్రా నాగరాజు గౌడ్, పూదరి శ్రీనివాస్ గౌడ్, గుండా రాజ్ కుమార్, పాలాజీ గుణశేఖర్, రాకేష్ శ్యామ్ పాల్గొన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కరీంనగర్ కలెక్టరేట్లో క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు కలెక్టర్ ఆర్వీ కర్ణన్. ఈ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దశాబ్ది ఉత్సవాలు 20 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. కాగా నగరంలోని మంకంబతోట జిల్లా గ్రంథాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు అధ్యక్షులు పొన్నం అనిల్ గౌడ్. స్వరాష్ట్రంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని కొనియాడారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అంబరాన్న
అంటిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. కరీంనగర్ పెద్దపల్లి జిల్లా కేంద్రాల్లో ఘనంగా ఉత్సవాలు. నగరంలో మెయిన్ ఫేమస్ టీమ్ సందడి. సినిమా సక్సెస్ అవుతోందన్న హీరో సుమంత్ ప్రభాస్. పదినా అన్ని కోర్టుల్లో జాతీయ లోక్ అదాలత్. సద్వినియోగం చేసుకోవాలని న్యాయ సేవాధికార సంస్థ సూచన. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా కరీంనగర్. సైన్ అవుట్ రాధికా.